ఈరోజు మా మహానాడు రాష్ట కమిటీ ఆధ్వర్యంలో విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో దళితులపై జరుగుతున్నటువంటి ఏదైతే కులవివక్షత, ఆ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలపై ప్రశ్నిస్తున్నటువంటి దళిత విద్యార్థి నాయకుడు జై సమైక్యాత్ర ఉద్యమంలో కన్వీనర్గా పనిచేసి అక్కడ ఉండబడేటటువంటి ప్రొఫెసర్ల సమస్యలు, దళిత విద్యార్థుల సమస్యలపై పనిచేసినటువంటి దళిత మేధావి పిహెచ్డి స్కాలర్ విద్యార్థి ఎవరైతే ఆరేటి మహేష్ అనేటటువంటి దళిత విద్యార్థి ఉన్నాడో ఆ యొక్క దళిత విద్యార్థి పైన వైస్ ఛాన్సలర్ గా ఉండబడేటటువంటి అగ్రకులానికి సంబంధించినటువంటి ప్రసాద్ రెడ్డి అనేటువంటి వైస్ ఛాన్సలర్ గత కొంతకాలంగా కుల వివక్షత కోరలకి ఎంతో మంది దళితుల్ని బలి చేస్తున్నటువంటి నేపథ్యంలో గతంలో కూడా ప్రేమానంద్ అనేటటువంటి ఒక ప్రొఫెసర్ మీద ఇలాగే నువ్వు అంటాని వాడివి అని చెప్పి కుల వివక్షతకు గురి చేసినటువంటి సందర్భం ఉంది. అట్లాగే అదే యూనివర్సిటీలో గతంలో ఎన్నో సందర్భాలు దళితుల్ని అంటాను వారుగా కుల వివక్షతకు గురి చేసి ఇబ్బందులు పెట్టినటువంటి సందర్భాలు కోకొల్లలో. ఈ సమయంలో ప్రకాశం జిల్లా ఉలవపాడ గ్రామం నుండి ఆంధ్ర యూనివర్సిటీలో చదువు నిమిత్తం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో ఓ మంచి మేధావిగా వెళ్లాలని చెప్పేసని పిహెచ్డి విద్యార్థిగా చేరినటువంటి ఆరేటి మహేష్ మీద అక్కడ ఉండబడేటటువంటి వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి, అట్లాగే రిజిస్ట్రార్ కి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు అతని మీద కుల వివక్షతను చూయించి ఏదైతే ఆయన పరిశోధనకు సంబంధించినటువంటి పత్రాలని గత 60 రోజుల పైబడి ఆ యొక్క వైస్ ఛాన్సలర్ కి సమర్పిస్తే ఎప్పటికీ వాటిపైన సంతకాలు పెట్టకుండా గతంలో ఏదైతే రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ పాటించకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి ప్రాతిపదికన బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయకుండా అతను అనధికారికంగా కోర్టు ఇచ్చినటువంటి తీర్పులకు వ్యతిరేకంగా అతను ఏదైతే 150 మంది సిబ్బందిని భర్తీ చేస్తున్నాడో వైస్ ఛాన్సలర్ ఆ సిబ్బందిని పర్మనెంట్ చేస్తూ ఏదైతే ప్రభుత్వం ద్వారా 1 రూపాయి ఆదా వచ్చినటువంటి ఏదైనా గాని అది ఒక జీవో ప్రకారం రాజ్యాంగబద్దంగా ఉండాల్సినటువంటి పరిస్థితుల్లో వైస్ ఛాన్సలర్ సొంత నిర్ణయంతో ఆ యొక్క యూనివర్సిటీలో దళిత విద్యార్థుల్ని అవమానపరుస్తూ కుల వివక్షతకు గురి చేస్తూ ఎన్నో ఇబ్బందులు గురి చేస్తా ఉంటే ఈరోజు ఆరేటి మహేష్ అనేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలి, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే ఇటువంటి అన్యాయాలు అక్రమాలకి అంతు లేకుండా పోయే వాళ్ళని కట్టడి చేస్తాడని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా రావాలని విద్యార్థి సంఘాలను ఏకం చేసినటువంటి ఆరేటి మహేష్ తన న్యాయపరమైనటువంటి డిమాండ్ల్ని యూనివర్సిటీలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా రేపు అనగా 10వ తేదీ యూనివర్సిటీలో అంబేద్కర్ విగ్రహం ఎదురుగా ఆమరణ నిరాహార దీక్షకు పిలుపునిస్తే, వైస్ ఛాన్సలర్ అక్రమాలకు అవినీతికి వ్యతిరేకంగా పిలుపునిస్తే ఇప్పుడు వైస్ ఛాన్సలర్ పోలీసుల ద్వారా మహేష్ ని అక్రమ అరెస్టు చేయాలని, అక్కడ ఆమరణ నిరాహార దీక్ష చేయకుండా ఉండాలని, ఇతని కోరికను లేకపోతే ఇతని సమస్యను పరిష్కారం చేయకుండా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నటువంటి వైస్ ఛాన్సలర్ ని భర్తం చేయాలని మాల మహారాణి నుండి డిమాండ్ చేస్తూనే ఉన్నాం. అలాగే అతన్ని భర్తం చేయడమే కాదు, అతన్ని అణిచివేస్తూ కుల పేరు మీద అతన్ని ఇబ్బంది పెడుతున్నటువంటి వ్యక్తిని ఎస్ఎస్టీ అట్రాసిటీ కేసుగా అతని మీద నమోదు చేయాలని మాలమహారాజ్ డిమాండ్ చేస్తా ఉంది. చెలో ఆంధ్ర యూనివర్సిటీ అని పిలుపునివ్వకముందే అక్కడ సమస్యను సత్వరం పరిష్కరించాలని ఏదైతే రాష్టంలో ఉండబడేటటువంటి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు ఉన్నారో ఆంధ్ర యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాల మీద మీరు ఒక ఎంక్వైరీ వేయాలి, వెంటనే వైస్ ఛాన్సలర్ ని భర్తం చేయాలి. ఆ వైస్ ఛాన్సలర్ పనిచేసినటువంటి దాంట్లో ఒక దళితులకు సంబంధించినటువంటి వ్యక్తిని గనక వైస్ ఛాన్సలర్ గా నియమిస్తే అక్కడ ఉండబడేటటువంటి దళిత గిరిజన భోజన మైనార్టీ వర్గాలు ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉంటుందని, అట్లాగా ఆ యొక్క యూనివర్సిటీలో మీకు ఒక నిదర్శనం నేను చెప్తా ఉన్నాం, 2600 మంది సిబ్బంది ఉంటే దాంట్లో 1600 మందికి పైగా ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి సిబ్బందే ఉన్నారంటే అక్కడ ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి అన్యాయం ఎంత జరుగుతుందనేది విద్యాశాఖ మంత్రి గమనించాలి. అట్లాగే ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు దృష్టికి తీసుకెళ్లేంత వరకు మాలమానాడు ఉద్యమం ఉద్యమిస్తాది. అట్లాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు స్పందించి ఆంధ్ర యూనివర్సిటీ మీద ఒక ఎంక్వైరీ జరగాలి, అంటనే అక్కడ ఉండబడేటటువంటి వైస్ ఛాన్సలర్ ని సస్పెండ్ చేయాలని మాలమానాడు డిమాండ్ చేస్తూ ఆరేటి మహేష్ ఆమరణ నిరాహార దీక్షకి మాలమానాడు రాష్ట్ర కమిటీ పూర్తి సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉందని ఈ మీడియా సమావేశం ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.